మరోసారి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఈ నెల 6 నుంచి జనవరి 18 వరకు ఈ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. గతంలో ఆయనకు గడప గడపకు కోటంరెడ్డి కార్యక్రమం చేపట్టిన సందర్భంగానే రాష్ట్ర వ్యాప్తంగా గడప గడపకు మన ప్రభుత్వం అనే అంశాన్ని పుట్టుకొచ్చింది. కోటంరెడ్డి ప్రతి గడపకు తిరుగుతున్న నేపథ్యంలో దీన్ని ఇంటెలిజెన్సీ వర్గాల ద్వారా తెలుసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో కోటంరెడ్డి మరోసారి 105 రోజుల పాటు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. గడప గడపకు వెళ్లాల్సిన అవసరం ఉందని, అది కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిర్వహిస్తున్నారని ఇటీవల కాలంలోనే మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఉతాబిచ్చిన నేపథ్యంలో మరోసారి కోటంరెడ్డి పాదయాత్రకు, కోటంరెడ్డి గడప గడపకు మన ప్రభుత్వానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నెల 6న గొల్లపాలెంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రారంభమవుతుంది. జనవరి 18న నెల్లూరు నగరంలోని నీలగిరి సంఘంలో ఇది ముగియనుంది. దీనికోసం కార్యకర్తలందరూ సమాహితం కావాలని, ఇప్పటికే కోటంరెడ్డి కార్యాలయం నుంచి ఆదేశాలు అందాయి. ఇంతకు మునిపే షెడ్యూల్ను విడుదల చేశారు.